ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినందుకు అనంతపురం జిల్లాలోని దళిత నాయకులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు అనంతపురం నగర ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదులు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కోసం, దళితుల్లో ఏబిసిడి వర్గీకరణ కోసం, అణగారిన వర్గాల్లో అట్టడుగు వర్గాన ఉన్నటువంటి వాళ్లకు రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మాన్య శ్రీ మందాకృష్ణమాదిగ్ గారి నాయకత్వంలో 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే ఒక కుగ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమం ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఉవ్వెత్తున అవకాశాల కోసం, మాదిగలు, మాదిగ ఉపకులాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యమించి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఉద్యమం, ఎంతోమంది అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగ మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకొని, బాధల్ని అర్థం చేసుకొని 99లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని, వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25,000 నుంచి 27,000 మంది మాదిగలు, మాదిగ ఉపకులాలకి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈరోజు దేశం అనుసరిస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి, ఆలోచనకి ఇదొక నిదర్శనం. ఈరోజు చంద్రబాబు గారు ఆలోచిస్తే దేశం 20 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తానడానికి ఇది ఒక నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయ ఉద్యమానికి బాసటగా నిలవడమే కాకుండా అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది. ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో దళితుల్లో అసమానతలు ఉన్నాయి, ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలి, చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం అని చెప్పేసి ఈ ఉద్యమానికి బాసటగా నిలబడినటువంటి వ్యక్తి. సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకసిర మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, అన్ని కులాలకి న్యాయం చేస్తా, ఏ కులానికి అన్యాయం జరగనివ్వను, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అమలు చేసింది, చేయబోయేది మేమే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా, ఏ సామాజిక వర్గమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని జిల్లాల వారీగా సామాజిక న్యాయం చేస్తా, జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏ జిల్లాలో దళితుల్లో జనాభా ఎక్కువ ఉంటే ఆ వర్గానికి న్యాయం జరుగుతుంది. ఉదాహరణకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో మాల సోదరులు ఎక్కువ ఉన్నారు, అక్కడ మాలలకి న్యాయం జరుగుతుంది. అనంతపురం, ఉమ్మడి జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, 1% మాదిగలకు ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ ఈరోజుకి వార్డు మెంబర్ కానీ కులాలు ఉన్నాయి, ఈరోజుకి అటెండర్ కానీ కులాలు ఉన్నాయి, ఈరోజుకి విద్యకు దూరం అవుతున్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాల్ని అభివృద్ధి చెందినటువంటి మాలా మాదిగ కులాలు చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు స్వాగతించాలి తప్ప వ్యతిరేకించకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా జాతి ప్రయోజనాల కోసం, సామాజిక న్యాయం కోసం అమరులైనటువంటి అమరవీరులకి ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తాను. అందులో భాగంగా అనంతపురం, ఉమ్మడి జిల్లాలో తాడుపత్రిలో మొట్టమొదటి మాదిగ అమరవీరుడు తెల్లబండ్ల రవి మాదిగ అని, మొట్టమొదటి అమరవీరుడు
ఆ రోజు చేసినటువంటి త్యాగాలు వృధా కాలేదు. మాదిగ అమరవీరులు సురేందర్ మాదిగ్ కానీ, తెలంగాణలో ఉమ్మడి అసెంబ్లీ దగ్గర ఆత్మాహుతి చేసుకున్న సురేందర్ మాదిగ్ కానీ, భారతి గారు కానీ, అనేక మంది అమరవీరులైనారు. మీ త్యాగాలు వృధా కాలేదు, మీ త్యాగాల ఫలం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి, ఈరోజు భారతదేశంలోనే సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, దాన్ని దేశ ప్రధాని స్వాగతించి మీ రాష్ట్రాల్లో చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, మీ ప్రాణ త్యాగాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం అమలు కావడానికి మీరు అమరులయ్యారని చెప్పేసి, మీ ప్రాణత్యాగం వృధా కాలేదని చెప్పేసి సందర్భంగా అమరవీరులకి చేతులు జోడించి ఘనంగా నివాళులు అర్పిస్తూ మీ వెలకెట్టలేని మీ త్యాగాలని ఈరోజు దేశం అనుసరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు 30 సంవత్సరాల క్రితం మాదిగ అని చెప్పుకునేకి సిగ్గుపడేటువంటి కులంలో పుట్టినటువంటి మాలాంటి వాళ్ళు ఈరోజు మందాకృష్ణ మాదిగ, ఎంఎస్ రాజు మాదిగ అని సగౌరవంగా చెప్పుకునే స్థాయికి జాతి ఆత్మగౌరవాన్ని నింపినటువంటి నాయకుడు. 30 సంవత్సరాల్లో అనేక కష్టాలు, బాధలు, అవమానాలు, రాజకీయ పార్టీలు అనేక అవకాశాలు ఇచ్చిన, నా జాతి ప్రయోజనాలు, మాదిగ ఉపకులాల ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పేసి ఈరోజు వరకు కూడా పోరాట స్ఫూర్తిని, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్న మందాకృష్ణ మాదిగ అన్న గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసినప్పుడు అనేక మంది మాదిగ ఉపకులాలకి సామాజిక న్యాయం దక్కింది. ఈరోజు మీరు తీసుకునేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, మీరు 99లో అమలు చేసినటువంటి చారిత్రక నిర్ణయం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈరోజు మీరు తీసుకునేటువంటి చారిత్రక నిర్ణయం ఖచ్చితంగా అనేక అసమానతలు ఉన్నటువంటి, అభివృద్ధి చెందనటువంటి, విద్యకు నోచుకోనటువంటి, ఉద్యోగాలు కూడా రానటువంటి